నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడము చాలా సంతోషకరంగా భావిస్తున్నాము. మన మహబూబ్ నగర్ లో కూడా ఇంకా అనేక రకాలైన కార్యక్రమాలు ముందు ముందుకు చేపట్టాలని చెప్పి మేము అనుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ రావాల్సింది బీజేపీ ప్రభుత్వమే రావాలని కూడా కోరుకుంటున్నాము. గట్టిగా నేను నాతో పాటు ఇంకొక 10 మందికి కూడా చెప్పి బీజేపీకే ఇచ్చేయాలనుకుంటున్నాం. మేమైతే మాకు ఉన్న అన్నిట్లో కూడా ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ గారే మాకు చాలా నచ్చిండ్రు. తన ఉన్న నిరామరమర్త అవన్నీ మాకు చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి నా అభిప్రాయం నాతో పాటు ఇక్కడ మేమందరము స్వచ్ఛందంగా వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరందరూ? మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చాము. మహబూబ్ నగర్ వేపిరిగేరి నుంచి వచ్చాము. స్వచ్ఛందంగా మాకై మేము వచ్చి కూర్చున్నాం ఇక్కడ. మాకెవ్వరు ఏం చెప్పలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అందరిని చూసుకొని మేమే ముందుకు వచ్చి కూర్చున్నాం. మోడీ గారు హవా నడుస్తుంది ఇప్పుడు, బయట ప్రజలను చూసే ప్రపంచంగా నడిచొస్తున్నారు. కాకపోతే ఈ పోలీసులు కక్ష కట్టి ఎక్కడో ఉన్న పాలకొండ నుంచి ఇక్కడ నుంచి నడుచుకుంటూ రావడానికి టైం పడుతుంది. కాబట్టి పోలీసులు వైఖరి మానుకొని కొంచెం దగ్గర వస్తే ప్రజలందరూ కూడా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బిజపల్లి మండలం లట్పల్లి విలేజ్ నుంచి వస్తున్నాం. ఎలా ఉంది మోడీ గారి యొక్క సభ బయట నుంచి ఇట్లా మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ సక్సెస్ అవుతుంది. మోడీ గారు అంటే ఒక ప్రపంచము, ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. నెక్స్ట్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం వస్తుంది అనేసి. సూపర్ సూపర్, మోదీ కోసమే నడుచుకుంటూ వచ్చినాం అక్కడ నుండి ఇక్కడ దాకా. ఆయన చూడాలని ఆశ అంతే, ఇంకేం లేదు. అంత ఇష్టం మోదీ అంటే అంత ఇష్టం. సభాస్థల్లో ఉన్న వాళ్ళందరికీ జై శ్రీరామ్. ఫస్ట్ మొట్టమొదటిగా మన పాలమూరు ప్రజలందరూ ఎంతో దండులని భావిస్తున్నాను. నరేంద్ర మోడీ మన పాలమూరు గడ్డపై కాలు మోపడం వలన మన పాలమూరు గడ్డ ధన్యులమైనట్లు నేను భావిస్తున్నాను. మనకు ఎంతో మన సంస్కృతికి మన ధర్మానికి ఎంతో కాపాడుకుంటూ వసుదేవ కుటుంబంగా ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యాపింపజేయాలని చూస్తున్నారు. ఆ విధంగానే ప్రపంచ దేశాల ప్రధానమంత్రులందరూ వసుదేవ కుటుంబం గురించి చాలా ఆలోచన చేస్తున్నారు. దీనికి మా ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. చూస్తే జన ప్రభావం చాలా ఎక్కువ శాతం ఉన్నారు. కేటీఆర్ కేసీఆర్ ఎందుకు వస్తున్నాడు మోడీ అంటున్నారు. ప్రతి ఒక్క తెలంగాణలో ప్రతి ఒక్క పథకం పైన నరేంద్ర మోడీ పథకాలు ఉన్నాయి. వాళ్ళకు ఉండాలి సిగ్గు. ఏ గ్రామం తిరిగినా కూడా ఆ ఊరికి ఏమి చేసినాం, ఎట్లా చేసినాం, ఏమి ఇచ్చినాం, ఏ హామీలు ఇచ్చినాం, ఏమి ఇవ్వకున్నా కూడా ఊర్లలోకి తిరగడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది. కానీ దేశంలో ప్రపంచ దేశాలు చక్రం తిప్పే మోడీ మోడీ అని నినాదాలతో పలికిన దేశాలు మోడీ కోసం ఎదురు చూస్తుంటే తెలంగాణలో ఎందుకు వస్తున్నామని మాట్లాడడానికి సిగ్గుండాలి. ఈ మంత్రులకు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులకు కానీ సిగ్గుండాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది ఈ సభ మతం చూస్తుంటే? చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి సభలు ఎక్కడ చూడడం కూడా. మన మోడీ అంటే ఒక రేంజ్, ఈ ఒక అందరికి యూత్ అనేది ఒక ఐక్యాన్ అంటు. అందుకని మేము చాలా ఉత్సాహంతో అందరం కలిసి ఈ సభకు రావడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ రాబోతుందా? 100% వస్తుంది. 200-500% వస్తుంది. మోడీ జై మోడీ. 100% వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.